సమస్యలపై వెంటనే స్పందించడం, స్నేహపూర్వక పలకరింపు, అన్న అంటే నేనున్నానంటూ భరోసా ఇవ్వడం ఆయన నైజం. అటెండర్గా ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేశారు. అటెండర్ నుంచి సభను ఆర్డర్లో పెట్టే చైర్మన్గా ఎదిగిన స్వామిగౌడ్ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. కనక మామిడి స్వామి గౌడ్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 1954 జూలై 5న జన్మించారు. 1977 లో అటెండర్ గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచే తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఉద్యోగ సంఘ నాయకునిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న స్వామి గౌడ్ ఎంతటి వారినైనా నిలదీసి అడిగి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. 2001 లో టిఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ కు కుడి భుజంగా వ్యవహరించారు స్వామి గౌడ్. కేసీఆర్ అడుగులో అడిగేస్తూ 11 ఏళ్ల పాటు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పనిచేశారు. టీఎన్జీఓ అధ్యక్షునిగా ఆయన చూపిన ఉద్యమ చొరవను తెలంగాణ వాదులు ఎన్నడూ మర్చిపోలేరు. ఉద్యమ కీలక సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో తన పోరాట పటిమను చాటారాయన. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఎత్తిన జెండా, బిగించిన పిడిగిల్ని దించలేదు స్వామి గౌడ్. జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు స్వామి గౌడ్. తర్వాత అదే సంవత్సరం నవంబర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనను పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు కేసీఆర్. తర్వాత కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన బంపర్ మెజార్టీతో గెలిచారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. 92% ఓట్లు సాధించి తెలంగాణ వాదం దేశం మొత్తానికి తెలిసేలా చేశారు. ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారంలో తన గళాన్ని వినిపించారు స్వామి గౌడ్. కేసీఆర్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్వామి గౌడ్ మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ ఆదేశాలతో మండలి చైర్మన్ గా నామినేషన్ వేశారు స్వామి గౌడ్. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే స్వామి గౌడ్ మండలి చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారంటున్నారు పార్టీ లీడర్స్.